హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. అందరూ అడుగుతున్నారు కదా, ఏంటి ఇప్పుడు హాల్లోనే ఇంట్రడక్షన్ అంతా ఇస్తున్నారని. ముందైతే పిల్లలు టీవీ కనుక చూసేవాళ్ళు, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండేది కాబట్టి రూమ్లో ఇస్తుంటుంది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయి అందరూ బిజీ అయిపోయారు కాబట్టి ఏం మాట్లాడినా నేనే వింటాను, అందుకనేసి హాల్లోనే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అందులో నాకు ఎవరైనా పక్కన ఉంటే కూడా మాట్లాడడానికి అంత ఫ్రీగా ఉండదు, అందుకనేసి కొద్దిగా స్లోగా మాట్లాడుతుంది. ఇప్పుడు నేనే ఉంటాను కాబట్టి ఏం మాట్లాడుకున్నా నేనే వింటాను, అందుకనేసి వాయిస్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇది నిన్నటి వ్లాగు, మార్నింగ్ది. ఏంటి మార్నింగ్ మార్నింగే స్టవ్ చూపించేస్తున్నారు అనుకుంటున్నారు కదా ఇప్పుడు అందరికీ. అంతే కదండి, స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంక నిద్ర లేవగానే ఇంకా వంట రెడీ చేసేయడమే, తర్వాత ఏమన్నా పనులు ఉంటే చేసుకుంటాం కదా. నేను కూడా అలాగే లేవగానే ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా బెండకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా 10 మినిట్స్ వేగాక తర్వాత ఆనియన్ వేస్తాను. ఆనియన్ సాల్ట్ వేసి కదిపి పెడతాను. ముందే ఆనియన్ వేసామంటే అవి ఎక్కువగా వేగిపోతాయి, నల్లగా తిరుగుతాయి, అందుకని మధ్యలో యాడ్ చేస్తాను ఈ ఫ్రైకి అయితే. లేదు విడిగా కూడా మళ్ళీ తాలింపు పెట్టుకొని వేసుకోవచ్చు. నేను మళ్ళీ తాలింపు ఏం లేకుండా ఇలాగే చేస్తాను. ముందే కడిగేసి ఫ్రిడ్జ్లో కూరగాయలన్నీ తెచ్చుకుంటానే వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. ఇంకా లేవంగానే తీసేసి బయట పెట్టేసి ఇంకా తడి ఉంటే కనుక క్లాత్తో తుడిచి అలా ఫ్యాన్ కింద పెడతాను. ఇంకా నేను ఇంటి ముందు ముగ్గు కనుక వేసుకునేటప్పటికీ అది ఆరిపోతాయి, తడి ఉంటే కనుక మళ్ళా జిగురు వస్తుంది, అందుకనేసి. వేరే దొండకాయ ఎలావైతే నైటే కట్ చేసేసుకొని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అవి కట్ చేయడానికి మార్నింగ్ లేట్ అవుతుంది కదా. బెండకాయ ఏమంటే నైటే కట్ చేసి పెట్టామంటే అది జిగురు వస్తుందని నేను కట్ చేయను, మార్నింగ్ చేసుకుంటాను. సింపుల్గా అయితే నేను దాంట్లోకి ఉప్పు కారము పసుపు కాస్త ధనియాల పౌడర్ వేసేసి ఇంకా అలా మగ్గిచ్చేస్తాను. ఆయిల్ ఎక్కువేం పట్టదు, దీనికి తక్కువే పడుతుంది. అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. ఆనియన్ కనుక వేస్తాం కాబట్టి కొద్దిగా గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఇంకా పక్కనైతే రైస్ అవుతోంది, రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకా అలసందులు వలిచి పెట్టుకున్నాను గింజలు. అయితే కూర వండేస్తాను. ఇంకా బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉండేదంతా పక్కన తీసేసి ఇంకా దాంట్లోకి అన్నం వేసి కలిపి మా అబ్బాయికి అయితే బాక్స్ పెట్టేస్తాను. దాంట్లో కొద్దిగా మసాలా ఉంటుంది కదా, అది కూడా కలుస్తుందని నేను బాండీలోనే కనిపిస్తాను. బాగుంటుంది టేస్టు. అలా బాక్స్లో పెట్టేసి స్పూన్ పెట్టేస్తే మధ్యాహ్నము హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఫ్రూట్స్ అయితే ఏం పెట్టనండి, ఇంటికి వచ్చాక తింటాడు. మధ్యాహ్నము లంచ్ బ్రేక్లో లంచ్ చేసేసరికి సరిపోతుంది, ఇంకా అంత టైం ఏమి ఉండదు. అందులో మనం కట్ చేసి పెట్టామంటే అంత బాగా కూడా ఉండవు, అందుకనేసి ఎగ్ కూడా పెట్టను నేను. ఇంటికి వచ్చినాక ఎగ్ కూడా తింటాడు. ఇది వరకు ఇంట్లో ఉన్నప్పుడైతే మార్నింగ్ నేను ఎగ్స్ కన్నా బాయిల్ చేసేదాన్ని, ఇప్పుడైతే చేయను. మార్నింగే ఎగ్స్ తినాలంటే కొద్దిగా బాగుండదు కదా. 7:30 8 గంట అంటే టిఫిన్ తినాకే కొద్దిగా అప్పటికే ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా ఎగ్ కూడా అంటే అప్పుడు బాగుండదు. ఇప్పుడైతే కిరాణా అంతా సర్దుకుంటున్నాను. ఇవి సండే తెచ్చారు కానీ సండే అంటే ఈవినింగ్ అయిపోయింది, ఇంకా మండే కుదరలేదు. ట్యూస్డే ఇవంతా సర్దుతున్నాను. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే డీమార్ట్లు ఏమైనా లూజ్ తీసుకుంటే వాళ్ళు స్టిక్కరింగ్ వేయిస్తారు కదా ఎంత అమౌంట్ అనేసి. ఆ అమౌంట్ నాకైతే, నేను మైదా తీసుకున్నాను 1 కేజీ, అది 30 రూపీస్ ఉంటుంది, కానీ నాకు 120 రూపీస్ పడింది ఆ స్టిక్కర్ మీద. నేను అప్పుడే చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. అలా మీరు కూడా ఎప్పుడైనా అలా జరుగుతుంటాయి, అబ్జర్వ్ చేసుకోండి, వాళ్ళేం కరెక్ట్గా వేయరు.
మళ్ళీ దాన్ని రిటర్న్ చేయడానికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ క్యూలో ఉండాలి. అన్నీ ఉన్నాయి, చాలా వరకు కందిపప్పు ఒక్కటే అయిపోయింది, మిగతా అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి, కానీ వెళ్ళాం కదా అనేసి అన్నీ కొద్దిగా తెచ్చుకున్నాను. అంటే నలిగిపోతాయి అనుకున్నవన్నీ అప్పుడే తీసి పక్కన పెట్టేశాను, అప్పడాలు, బిస్కెట్స్ అవి, ఇంకా పిండిలు ఇట్లాంటివి అయితే ఇంకా ఇప్పుడు సర్దుకుంటున్నాను. అవి పెప్పర్మెంట్స్, లెమన్ ఫ్లేవరు, పుల్లగా బాగానే ఉంటాయి. ఎప్పుడైనా మా ఇంట్లో ఉంటాయి, వచ్చినప్పుడు అందరు తింటుంటారు, అందుకనేసి కొన్ని ఎక్స్ట్రా తెచ్చి పెడతాను. మళ్ళీ ఎప్పుడు వెళ్ళాం కదా, ఎప్పుడు ఒకసారి వెళ్తాం కదా డిమార్ట్ అనేసి అవి ఏం అవ్వవు, ఒక 5 ప్యాకెట్లు తెచ్చిపెట్టాను. అంతేనండి, ఇంకా గోధుమ పిండి ఒక 5 కేజెస్ తెచ్చాము, దీనికే 5,000 అయింది. మా అమ్మ అంటుంటుంది అంత పెట్టి ఏమేం తెస్తారమ్మా అనేసి. ఇప్పుడు రేట్లు అలా ఉన్నాయి, అన్నీ డబుల్ రేట్స్ అయిపోయాయి కదా, ఏం రావట్లేదు. ఇప్పుడు వేళ్ళు పెట్టినా కూడాను మేము ఉన్న 3 ఫ్యామిలీకే తక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటేనే అంత అయింది. అంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి. మా అక్క కూడా అంటుంటుంది, అక్కడికి వెళ్తాను కదా కళ్యాణి, నువ్వు ఈ మధ్య ఎక్కువ ఖర్చు పెడుతున్నావు సునీత అంటుంటుంది. ఎక్కడండి, నేను వేస్ట్ ఏమన్నా తెచ్చానా, అన్నీ అవసరమైనవే కదా తెచ్చాను. అలా అంటున్నారని నేనేం అనుకోనులేండి, ఎందుకంటే అలా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి, అలా చెప్పకపోతే మనకు కూడా భయం ఉండదు. అలా అప్పుడప్పుడు ఎవరైనా వాళ్ళు అడుగుతారనన్నా మనకు కాస్త భయం ఉంటుంది, అంటే మనం వేస్ట్ చేస్తామని కాదు, అలా అడిగే వాళ్ళు కూడా ఉండాలి అనిపిస్తుంది. ఇంకా అవసరమైనవి కొద్ది కొద్ది డబ్బాలు ఖాళీ అయింటాయి కదా, అవి మాత్రం డబ్బాలోకి పోసుకొని మిగిలినవన్నీ, ఇంకా పెద్దది నాకు బకెట్ ఉంది, బకెట్లో వేసి పెట్టుకుంటాను, అయిపోయినగానే మళ్ళీ డబ్బాల్లోకి ఫుల్ చేసుకొని ఉంటాను. అన్నన్ని పట్టవు కదా డబ్బాల్లో. ఇంకా ఈవినింగ్ అయితే పెద్ద వర్షం వచ్చేసింది, ఇంకా అవన్నీ సర్దుకొని అంతా కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ 4 o'clock ఇంకా ఐరన్ స్టార్ట్ చేశాను, కొద్దిగా చేశాను. ఇంకొద్దిగా ఉండంగానే వర్షం వచ్చేసింది, ఇంక అయ్యో ఎలా వస్తాడు అబ్బాయి అనుకున్నాను, కానీ వర్షం తగ్గిపోయింది. నేను ఇంట్లోనే ఐరన్ చేసుకుంటానండి. ఇంకొక చిన్న టిప్ ఏమిటంటే, ఐరన్ చేసేటప్పుడు మనం కంఫర్ట్ ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని కాస్త నీళ్ళు వేసి స్ప్రే చేసుకుంటే కన్నా మంచి స్మెల్ ఉంటాయి బట్టలు కూడాను, మన పర్ఫ్యూమ్స్ ఏం వాడనవసరం లేదు. ఇంకా నాకు ఇంకా పని ఉంది కాబట్టి ఇంకా త్వరగా అయిపోయి స్నాక్ చేస్తున్నాను, బ్రెడ్ ఉంది ఇంట్లో అందుకని బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. చాలా రకాలుగా వేయచ్చండి, ఈరోజు అయితే నేను ఇలా వేస్తున్నాను. టూ ఎగ్స్ వేసి ఉప్పు కారం వేసి బాగా అంతా కలిసేలాగా గిల్ కొట్టేసి ఇంకా బ్రెడ్లో ముంచి వేయడమే. ఇంటికి రాగానే పిల్లలకి ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది, మధ్యాహ్నం అన్నం తినింటారు అంతే కదా. నేనైతే ఏదో ఒకటి ఆ టైంని బట్టి, మనకు టైం ఎక్కువ ఉందనుకో ఏమైనా వెరైటీ చేస్తాను, టైం తక్కువ ఉందనుకో ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేసిస్తాను, త్వరగా అయిపోయేది. నాకు కూడా అలవాటండి ఈవినింగ్ ఏమన్నా తినడము. ఇలా 5 స్లైసెస్ తీసుకున్నాను, ఒక పాన్ పెట్టేసుకొని. అంటే నా సీక్రెట్ కూడా ఇక్కడ బయట పడిపోతుందని భయపడ్డానండి. నేను జనరల్గా ఆయిల్తో కాల్చను, నెయ్యితో కాలుస్తాను. మా అబ్బాయికి ఏమంటే నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉండదు, సడన్గా నెయ్యి తెలియకుండా వేస్తుంటానండి ఎప్పుడు, ఎందుకంటే అది మా అమ్మ నాకు ఇంట్లో చేసిన నెయ్యి పంపిస్తుంది, అది బాగుంటుంది కదా ఈ ఆయిల్ కంటేను అనేసి అదే వేస్తుంది. అబ్బాయి అడుగుతుండేవాడు ఎప్పుడైనా,
ఏంటమ్మా కొద్దిగా నెయ్యి స్మెల్ వస్తుందంటే, లేదు ఆయిలే అని చెప్పేదాన్ని. కాకపోతే నిన్నేమంటే వేద్దామని తీసుకునేటప్పటికి అప్పుడు కరెక్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చాడు. అప్పుడు లేదు లేదు పొరపాటున తీసుకున్నానంతే నేను వేసుకోవడానికి అని చెప్పేశాను. ఒకసారి ఎలా చేసామో అని వాళ్ళకి తెలిసిందంటే తర్వాత ఎప్పుడు తినరు అందుకనేసి. ఏమంటే మనం ఇంట్లో చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది అని నేను వేయిస్తానంతే. అలా ఉప్పు కారం వేసి 2 స్లైస్లు కాల్చాను. తర్వాత ఇంకా ఎగ్లో డిప్ చేసి వేశాను. వేడివేడిగా బాగానే ఉంటుంది, తినచ్చు. అలా నా సీక్రెట్ కూడా బయటపడిపోయేది. ఇంకేమంటే కొద్దిగా మిగిలి ఉంటే ఇంకా ఆ బ్రెడ్ మీద పైన వేసేస్తున్నాను. అలా ఓకే అండి, మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.